ఫుల్లుగా మందు కొట్టి ఎక్సలేటర్ తొక్కిపెట్టి కన్ను మిన్ను గానకుండా రోడ్డు మీద దూసుకు వచ్చి ఓ యువతి యువకుల ప్రాణాలు నిలువనా తీసిన పూణే హిట్ అండ్ రన్ దుర్ఘటన గురించి మరవక ముందే సేమ్ టు సేమ్ అదే తరహా ఘోరం ముంబై నగరంలో జరిగింది ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయింది మరి ఆమెను చంపినోడు పట్టుబడ్డాడా ఎంపీసీ వైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సీఏ సీఎంఎ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ముంబై మహానగరం ఆ నగరంలోని వర్లీ ప్రాంతంలో ఓ దంపతుల జంట స్కూటీ మీద రోడ్డు పక్కగా నెమ్మదిగా వెళుతోంది ఇంతలో వారి వెనకాలే ఓ బిఎన్డబ్ల్యూ కారు భారీ వేగంతో దూసుకొచ్చింది ఆ జంట ప్రయాణిస్తున్న స్కూటీని పెద్ద పెట్టున ఢీకొట్టింది ఆ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని భార్య రోడ్డు మీద ఎగిరి పడిపోయారు కారు ఆ ఇల్లాలని తొక్కుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళింది ఆ ప్రమాదంలో ఆ ఇల్లాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి కారణమైన యువకుడు శివసేన నేత రాజేష్ షా కుమారుడిగా పోలీసుల విచారణలో తేలింది అతని పేరు మిహిర్ షాగా పోలీసులు చెప్పారు ఇరవై నాలుగేళ్ల వయసున్న ఆ యువకుడు శనివారం రాత్రి ఓ బార్లో మద్యం సేవించాడు తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో నగరం బయట దాకా వెళ్లి వద్దామంటూ మిహిర్ షా కారు నడుపుతున్న డ్రైవర్ను ఆదేశించాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ను వెనక కూర్చోవాలని తను వాహనం డ్రైవ్ చేస్తానని చెప్పాడు అయితే మద్యం సేవించి కారు నడపడం మంచిది కాదని డ్రైవర్ బతిమాలిన కూడా కారు ముందుకు దూకించాడు కన్ను మిన్ను గానకుండా డ్రైవింగ్ చేసి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసేసుకున్నాడు ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే కారు డ్రైవ్ చేసిన మిహిర్ షా అక్కడి నుంచి పారిపోయాడు ఈ దుర్ఘటనకు సంబంధించి నిందితుడి తండ్రిని కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే కారు మీదున్న శివసేన స్టిక్కర్ తో పాటు కారు నెంబర్ ప్లేట్ ను తొలగించేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు ఒక నెంబర్ ప్లేట్ ను మాత్రం తొలగించగలిగాడు పోలీసులు వస్తున్నారని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఈ ఘటన మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు ప్రమాదానికి పాల్పడిన వారు ఎంత స్థాయిలో ఉన్నవారైనా వారిని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామంటూ మీడియాకు వివరించారు అయితే ఈ దారుణానికి పాల్పడింది ఒక రాజకీయ నాయకుడి కుమారుడు కాబట్టి పలుకుబడితో అతన్ని రక్షించాలని చూస్తే ఏ మాత్రం ఊరుకోబోమంటూ కొందరు ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు అందరూ సమానమేనని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇటీవల పూణేలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి